హాయ్ వెల్కమ్ టు టీవీ మీడియా నేను మీ సెవెన్ తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల కేంద్రంగా రాజకీయం వేడెక్కింది మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలపై మనతో పాటు చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి బాసా వేణుగోపాల్ యాదవ్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి మునుగోడు ఉప ఎన్నికల కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాటు యాక్షన్ ప్లాన్ తీసుకుంది మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభకి రాజీనామా చేసిన తర్వాత ఈరోజు వస్తున్నటువంటి ఉప ఎన్నిక ప్రక్రియ తద్వారా పిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మునుగోళ్ళలో గట్టిగా పాగవేస్తున్నందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ సీట్ అది ఆ సీట్ని పెట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దనేదే మా పిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు స్థాయిలో పటిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అక్కడ భారతీయ జనతా పార్టీకి అనేటువంటి కేడర్ లేని నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరిన తర్వాత బలోపితం కావడానికి తన గెలవడానికి ఏదో దిక్కుమాలిన చర్యలు చేస్తూ ఇతర పార్టీల వాళ్ళ నుంచి లాక్కునేదానికి ప్రయత్నం చేస్తుంటే తప్పితే సొంతంగా ఉన్నటువంటి లేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ ఉంది బూత్ కమిటీ ఉంది మండల కమిటీ ఉంది జిల్లా నాయకత్వం ఉంది ఈరోజు పట్టిష్టంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పాగేస్తాం మీ పార్టీ నుంచి కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచ్లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది కదా దీనికి ఏ విధంగా ఎదుర్కోబోతున్నా కొంతమంది స్థానిక సంస్థలకు గెలిచినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తులు కొంతమంది ఇద్దరు ముగ్గురు వారిని సర్పంచ్లం కావచ్చు ఎంపీస్లం కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారు అప్ర ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకొని ఏదో తాకిదిస్తాం నువ్వు వస్తే కొన్ని అని చెప్పేసి మనసులను డైవర్ట్ చేస్తూ తప్పుదారు పట్టిస్తూ ఒక ఇద్దరు ముగ్గురిని చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న ఎంపీటీస్లో సర్పంచ్లో పోయినంత మాత్రాన కింది స్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈరోజు దాదాపు నలభై లక్షల సభ్యత మెంబర్షిప్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఆ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు అక్కడ ఎంపీటీసో సర్పంచో వాళ్ళని స్థానిక గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది ఎంపెస్ అని చేసింది సర్పంచ్లను నిర్వీర్యం చేస్తుంది నిధులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టుకుంటున్నారో గత ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ ఖర్చు వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు అయ్యో నా పరిస్థితి నాది నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఓత ఇంత వస్తాడు కావచ్చు ఇస్తాడు కావచ్చు అనే దాని మీద వాళ్ళు కొంత ఒకరిద్దరు తప్పు నిర్ణయం తీసుకున్నారు తప్ప మీతో మాత్రం లేదు రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే చర్య ఏదైతే ఉందో విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తాడు ఆయన విలువలు లేని రాజకీయాలు చేస్తున్నాడు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో రాజ్యాంగంలో నేను ఆయన ఒకటి అంటున్నారు పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయకుండా పోతే మీరు క్వశ్చన్ చేయలేదు నేను కాంగ్రెస్ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్తున్నా నన్ను ఎట్లా అంటారు మీరు విమర్శిస్తారని రాజకీయ గతంలో ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఆయన చెప్తాడు ఒక మాట ఏమని నేను ముప్పై ఏళ్ళు పనిచే ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం త్యాగం చేస్తున్నది వెంకటరెడ్డి గారు కావచ్చు రాజగోపాల్ గారు కావచ్చు మేము త్యాగం చేస్తున్నాం పార్టీ అంటేనే కాంగ్రెస్ కాంగ్రె మేము కోమరెడ్డి బ్రదర్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కోమరెడ్డి బ్రదర్స్ అన్నారు మీరు ఉపయోగం నుంచి వ్యక్తులు విలువలతో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మరి శాసన శాసనసభ్యులు వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు బాధ్యత వహించలేమని అడుగుతున్నాను ఇప్పుడు కేసీఆర్ పరిగమాల రాయికేలు చేసేసి ఆయనకు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఇతర ఇతర ఎమ్మెల్యేలను కనుగోలు చేసే ప్రయత్నం చే కనుగోలు చేసినటువంటి పరిస్థితులలో కనుగోలే ప్రధానంగా తీసుకు ఏ పార్టీ ఉండద్దు ముంగట కాంగ్రెస్ ఉండొద్దు బీజేపీ ఉండదు ఏది ఉండదు టీఆర్ఎస్ పార్టీ ఉండాలనే దాని మీద కోణంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది అప్పుడు సీనియర్ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు ఎందుకు మీరు భరోసా చేయలేరు మీరు ఎందుకు బాధ్యత వహించలేరు ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా చేశారు ఎంపిక చేశారు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మేమనే చెప్పినటువంటి వ్యక్తులు హే ఎట్లా పోతారు ఉన్నా అని చెప్పేసి బాధ్యత ఎందుకు అనేది మా బాధ మా అభిప్రాయం కూడా ఈరోజు నువ్వు ఒక శాసనసభ్యుడిగా మీకంటూ ఒక గుర్తింపు వ్యక్తిగా మీరు భరోసా ఇచ్చిండి ఉంటే ఎమ్మెల్యేలు ఆగేవాళ్ళు కావచ్చు ఆరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నువ్వంతా నువ్వు అటర్ఫాప్ సింగ్ అయిపోయినావు అసలు నువ్వు నువ్వు పార్టీ అంతా నాశనం చేస్తున్నావు అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి కదా రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు ఒక వన్ ఆఫ్ ది పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అంటావు సోనియా గాంధీ గారి నాయకత్వం బల నాయకత్వం అంటావు రాహుల్ గాంధీ అంటే నాకు అభిమానం అంటాం మరి ఆ నాయకత్వాలను కాపాడాల్సిన బాధ్యత మీ ఉంది కదా అంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తర్వాత కూడా పదిహేను అధికారం ఉన్నప్పుడు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీకు రాజకీయ భవత ఇచ్చినప్పుడు ఆర్థికంగా బలపడ్డది మీరే కదా ఆర్థికంగా బలపడ్డప్పుడు మీరు ఎందుకు కాపాడలేకపోయినారు ఇంకో మీద నెప్పేం కాదు మీ వంతు బాధ్యత ఎస్ కాంగ్రెస్ పార్టీని ఒక పార్లమెంట్ మెంబర్గా చేశారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్సీగా చేశారు ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతగా ఎస్ ఎట్లా పోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర ఎందుకు మీరు ఫైట్ చేయలేరు ఎందుకోసం మాట్లాడలేదు మీరు మాట్లాడకుండా పోయి పోయిన నాకేం చేసింది నేను కూర్చుంటే పార్టీ నాయకుడిగా ఎట్లా అవుతావు పార్టీని కాపాడే బాధ్యత నాయకుడుగా ఎట్లా నేను గుర్తించవలసి వస్తుంది ఎట్లా మేము ఆలోచించవలసి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్య ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఖచ్చితంగా ఇరవై మూడులో మేము అధికారులకు అని చెప్పేసి అధికారులకు వస్తాం ఈ నాయకత్వం బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నదని చెప్పేసి అనుకున్న తరుణంలో ఎంతోమంది కార్యకర్తలు ఈ టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాల మీద ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాటం చేస్తూ కేసులు అవుతున్నాయి కోట్ల లాఠీచార్జ్ చేస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు బలంగా ఉన్నారు మాకు అధికారం వస్తుంది నాయకులు మీరు అందరూ కలిసి కట్టుకుంటే అధికారం వస్తుందని చెప్పేసి అనుకున్న తరుణంలో మీలాంటి వాళ్ళ వ్యక్తులు చేయడం వల్ల కార్యకర్తల పరిస్థితి ఏం కావాలి భవిష్యత్తు ఏం కావాలి అనేది ఎందుకు ఆలోచిస్తలేరు అనేది ఎందుకు ఆలోచించలేదు అప్పుడు అనేది మా అభిప్రాయం మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అనేక మంది టికెట్ ఆశిస్తున్నారు పాలవాయి శ్రవంతి కావచ్చు కృష్ణారెడ్డి కావచ్చు పల్లె రవి కావచ్చు కైలాష్ నేత కావచ్చు ఇట్లాంటి వారి పేర్లు వినబడుతున్నాయి వీరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది వారి పార్టీ వీడే అవకాశం ఉందనేది కూడా తెలంగాణ కాంగ్రెస్లో ప్రచారం జరుగుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఏ విధంగా కాపాడుకోగలుగుతుంది మునుగోడులో ఏ విధంగా ముందుకు పోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కష్టపడి వ్యక్తులను గుర్తించే నాయకుడు ఇంకోటి ఏంటంటే పాల్వాయి శ్రవంత్ గారు మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి గారి కూతురు ఈ మధ్య కృష్ణరెడ్డి గారు వచ్చారు పుండా కైలాస నేత ఒక విద్యార్థి నాయకుడు ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఉన్నటువంటి నాయకుడు పల్లెరమణ గారు కూడా ఒక కమిటిమెంట్ నాయకుడు వాళ్ళు టికెట్ ఆశించడంలో తప్పు లేదు బై ఎలక్షన్ ఏదైతే పోల్ జరుగుతుందో టికెట్ ఆసినో తప్పు లేదు అయితే ఇక్కడ సమీకరణాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వం చేసి దానికి ఇప్పుడు మనకు సెలక్షన్ కమిటీ కూడా వేయడం జరిగింది మదియాస్ గారు మదియాస్ గౌడ్ గారు ఈరవత్ రంగి గారు దామో మన మామూలుగా ఇంకొంతమంది సీనియర్ దామరెడ్డి దామోదరెడ్డి గారి కొంతమంది సీనియర్ నాయకులు కంపెనీ అయ్యడం జరిగింది వాళ్ళు పూర్తి స్థాయిలో విచ పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఎవరైతే బాగుంటుంది ఎట్లయితే బాగుంటుంది బీసీ కోనమా ఇంకా జనరల్ కోనమా ఈ అన్ని ఈక్వేషన్ చూసిన తర్వాతనే ఒక వ్యక్తిని ఫైనల్ చేస్తారు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది సెలక్షన్ కమిటీ పలానా వ్యక్తిని మేము ఫైనల్ చేసినాం మేము తీసుకున్నటువంటి అభిప్రాయ సేకరణ ప్రకారం కావచ్చు కార్యకర్తల అభిప్రాయం కావచ్చు జనాలలో ఎవరైతే బాగుంటుందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ వ్యక్తి అయితే బాగుంటుందని చెప్పేసి స్పష్టంగా తెలిసింది కాబట్టి ఈ వ్యక్తికి మేము మేము కన్ఫర్మ్ చేస్తున్నాం మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ వ్యక్తే ఉంటుండు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఇంతవరకు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేశారు అదే మాదిరిగా గెలుపు కోసం మీరు కూడా పనిచేయాలని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది దానికి కూడా రాజకీయంగా భవిష్యత్తులో మిమ్మల్ని ఏ రకంగా చూసుకోవాలో ఆ రకంగా చూసుకునేందుకు గౌరవనీయులు పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో భరోసేస్తాడు ఇంకోటి వారు నారాజు కావడానికి అక్కడ అవకాశం లేదు ఇప్పుడు కారణం ఏంటంటే ఇప్పుడు పున్న కైలాసు గారు ఉన్నారు మొట్టమొదటి నుంచి కూడా పార్టీ కమిట్మెంట్ ఉండే నాయకుడు విద్యార్థి నాయకుడు ఎన్నో కష్టాలు అడిగేసి ఒక బీసీ బిడ్డగా ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు అదే పల్లెరమ గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఏది ఈ స్థాయికి వచ్చాడు కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఏదో కోణంలో నా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తు నాకు వస్తుందని చెప్పేసి కమిట్మెంట్గా ఉంటారు తప్ప ఇంకో మాట మాత్రం ఇంకో మార్గం మాత్రం చూడటానికి అవకాశం లేదు చూడరు అనేది వాళ్ళ మీద నాకు పూర్తిగా విశ్వాసం ఉంది ఎందుకంటే పల్లెరమ గారు కావచ్చు కానీ పున్న కైలాసే కైలాసం కానీ వాళ్ళు నాకు మంచి మిత్రులు వాళ్ళ గురించి తెలుసు మాకు ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఇప్పటివరకు కూడా పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి సార్ పద్నాలుగు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరంగా పనిచేస్తున్న నాయకుల ఒకవేళ అట్లాంటి స్వార్థం ఉంటే ఉద్యమ నాయకులు ఉన్నటువంటి పున్న గారు ఎప్పుడు టీఆర్ఎస్లో అధికార పార్టీలోకి పోయేవాడు పల్లి రమణ గారు కూడా ఆయన ఒకటి అనుభవం రీతెం ఇంకో పార్టీకి పోయేవాడు కానీ అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా అవకాశం సిరియలే కాంగ్రెస్ పార్టీ మాకు భవిష్యత్తు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీ కోసం పనిచేస్తామనే దాంట్లో ఉన్నారు తప్ప ఇంకో మార్గం చూడరనేది అనేది నేను విశ్వసిస్తాను ఇప్పుడు పాల్వై గోవర్ధన్ రెడ్డి గారి కూతురు శ్రవంతి గారు ఆమె కూడా ఫస్ట్ నుంచి కూడా అంటుంది నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిపెట్టినా మా నాన్నగారు చేసినట్టు సేవలు ఉన్నాయి ఆ సేవలు పూర్తి మీద జనాలకు తీసుకుపోయానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి నాకు కూడా అవకాశం ఏమని అంటుంది దానిలో తప్పు లేదు అన్ని కోణాల కోణంలో చూసిన తర్వాత సెలక్షన్ కమిటీ మొత్తం వర్కింగ్ కమిటీ తీసుకొని పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మార్క్ గారికి ఏసీసీ కార్యదర్శులు ఉంటారు అందరి ముందు పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చి పార్టీని చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి